వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం థర్డ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా యూనిట్ వైజ్ పేపర్ టైటిల్ ఏంటి స్టాటిస్టికల్ ఇన్ఫ్లూయెన్స్ సో ఈచ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ యూనిట్లో ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఏమో డెఫినేషన్స్ సో ఈ అన్ని డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి ఏదో ఫైవ్ మార్క్స్కి రావచ్చు ఆర్ టెన్ మార్క్స్కి కూడా రావచ్చు అండ్ నెక్స్ట్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ డెఫినిషన్ డెరివేషన్ అండ్ వాట్ అప్లికేషన్స్ అండ్ టీ డిస్ట్రిబ్యూషన్ వాటి పీడిఎఫ్ డెరివేషన్ అండ్ వాట్ అప్లికేషన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ అండ్ పీడిఎఫ్ డెరివేషన్ అండ్ వాట్ అప్లికేషన్ సో ఈ త్రీ క్వశ్చన్స్ కానీ ఈ ఫైవ్ క్వశ్చన్స్లో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదో ఫైవ్ మార్క్స్కి రావచ్చు ఆర్ టెన్ మార్క్స్కి అయినా రావచ్చు ఓకే

ఈ త్రీ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్కి బాగా ఇంపార్టెంట్ అయితే మూమెంట్స్ అండ్ ఎమ్మెల్యే టెన్ మార్క్స్కైనా వచ్చే ఛాన్స్ ఉంది సో పక్కా వీటిలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది యూనిట్ త్రీలో టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ డెఫినీషన్ అంటే ఏంటి ఆల్టర్నేట్ హైపాసిస్ అంటే ఏంటి క్రిటికల్ రీజన్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ పవర్ టెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ ఎన్ని డెఫినేషన్స్ ప్రిపేర్ అయితే పక్కా మీకు ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అన్న వస్తుంది లేదా టెన్ మార్క్స్ క్వశ్చన్ అన్న వస్తుంది అండ్ సెకండ్ స్టేట్ అండ్ ప్రూవ్ నైమాన్ పిఎస్ఎన్స్ లెమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే అండ్ నెక్స్ట్ యూనిట్ ఫోర్లో టీ టెస్ట్ ఫర్ టూ మీన్స్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ టూ మీన్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వల్ ఫర్ వేరియన్సెస్ కై స్క్వేట్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ కై స్క్వేట్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబిట్స్ టెస్ట్ ప్రొసీజర్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్స్ ఆఫ్ లాజ్ శాంపుల్ సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి ఫోర్త్ యూనిట్లో అండ్ నెక్స్ట్ టెస్ట్ ప్రొసీజర్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ లాజ్ శాంపుల్ టెస్ట్ ప్రొసీజర్ ఫర్ స్టాండర్డ్ డివియేషన్స్ ఆఫ్ లాజ్ శాంపుల్ టెస్ట్ ప్రొసీజర్ ఫర్ కోరిలేషన్ఫిషన్ ఆఫ్ లాజ్ శాంపుల్ ఫోర్త్ యూనిట్లో మీరు ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో ఐడియా చూసుకోవాలి టీ టెస్ట్ ప్రొసీజర్ ఎఫ్ టెస్ట్ ప్రొసీజర్ మీన్స్కి ఏంటి డిఫరెన్స్ ఆఫ్ టూ మీన్స్కి ప్రొసీజర్ ఏంటి అండ్ ఎఫ్ టెస్ట్ వేరియంస్కి ప్రొసీజర్ ఏంటి కై స్క్వేర్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్కి ప్రొసీజర్ ఏంటి ఈ ప్రొసీజర్స్ మీరు బాగా నేర్చుకుంటే ఈజీగానే ఉంటాయి ఇన్ని క్వశ్చన్స్ అని భయపడద్దు ఒక్కసారి మీరు కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయితే ఈజీగానే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి డిఫైన్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్కి డిఫరెన్స్ అనమాట అండ్ థర్డ్ క్వశ్చన్ మీడియం టెస్ట్ ఫర్ టూ శాంపుల్స్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ రన్ టెస్ట్ ఫర్ టూ శాంపుల్స్ ఫిఫ్త్ క్వశ్చన్ సైన్ టెస్ట్ ఫర్ టూ శాంపుల్స్ సిక్స్త్ క్వశ్చన్ మ్యాన్ విట్నీ యూ టెస్ట్ అండ్ సెవెంత్ క్వశ్చన్ విల్ కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్ ఈ టూ క్వశ్చన్స్లో పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ రిమైనింగ్ వాటిలో నుంచి కూడా పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది సో మీరు ప్రొసీజర్ బాగా ప్రిపేర్ అవ్వండి మీరు ఒకవేళ ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటే ఆ ప్రొసీజర్ మీకు బాగా ఐడియా ఉంటుంది సో మీరు దాని దాన్ని ఓన్గా రాసేయచ్చు సో ఇన్ని క్వశ్చన్స్ అని భయపడకుండా ప్రొసీజర్ చూసి భయపడకుండా మీరు దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఓకే అండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావాలంటే ఫైవ్ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ లేదు మ్యామ్ పాస్ అయితే చాలా అన్న వాళ్ళకి త్రీ యూనిట్స్ చాలి కదా ఏ త్రీ యూనిట్స్ చూద్దాం ఓకే ఫస్ట్ యూనిట్ బాగా ప్రిపేర్ అవ్వండి డెఫినీషన్స్ అండ్ స్క్వేర్ టెస్ట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వాట్ అప్లికేషన్స్ ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ బాగా ప్రిపేర్ అవ్వండి థర్డ్ యూనిట్లో జస్ట్ టూ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి కదా ఆ టూ క్వశ్చన్స్లో పక్క ఒక క్వశ్చన్ వస్తుంది సో థర్డ్ యూనిట్ బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ సెకండ్ యూనిట్ కూడా మీరు ప్రిపేర్ అవ్వగలరు క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ మ్యాక్సిమమ్ ఈ క్వశ్చన్ వస్తుంది అండ్ నెక్స్ట్ శాంపుల్ మీన్ ఈజ్ అండ్ అన్బయాజ్ ఎస్టిమేటర్ కామర్స్లో ఇన్ ఈక్వాలిటీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వగలరు సో ఫస్ట్ త్రీ యూనిట్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే పక్కా పాస్ అవ్వే ఛాన్స్ ఉంది నేను సెవెంటీ ఫైవ్ కావాలంటే ఫైవ్ మినిట్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకే మీరు ఇది స్క్రీన్షాట్ తీసుకోండి